నమస్తే శ్రీ గురుభ్యో బ్యూ శ్రీ మాత్రే నమ మనం అంతటా వింటున్నారు అందరూ వింటున్నారు గ్రహాలు మార్పు జరుగుతున్నాయి గ్రహాల కూటమి జరుగుతుంది పంచగ్రహ కూటమి అంటున్నారు ఈ గ్రహాల మూలంగా రకరకాలైనటువంటి భయాలు సృష్టించబడుతున్నాయి రకరకాలైనటువంటి కొంతమంది దీనివల్ల చాలా విపరీతాలు జరుగుతాయని ఇలాంటివి రకరకాలు వింటున్నటువంటి సందర్భంలో ఈ వీడియో మీకు కొంత ఉపయోగపడుతుందన్న ఉద్దేశంగా ఈ వీడియోని వేస్తున్నాను అయితే పంచగ్రహ కూటమి అంటే ఏంటి అనగానే మనకు చాలా వరకు తెలుసు అప్పుడు ఎప్పుడు కూడా గ్రహాలు అనేటువంటివి కదులుతూ ఉంటాయి ఏ గ్రహమైనా సరే ఒక్కొక్క గ్రహానికి వేగం ఎక్కువ ఒక గ్రహానికి తక్కువ ఈ గ్రహాలు వేగం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నిరంతరం చెల్లిస్తూ ఉన్నటువంటి ఈ గ్రహాలు అనుకోకుండా కొన్నిసార్లు ఒక్కొక్క గ్రహంతో యుతి చెందడం కలిసి ఉండడం దగ్గరికి చేరడం అన్నీ చోటుకి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే మనకు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు అంటే పంచగ్రహం శ్రేష్ఠ గ్రహాలు ఇలా అంటుంటాం కదా ఇలా జరుగుతూ ఉంటాయి సరే ఇప్పుడు జరిగినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఇప్పుడు జరగబోతున్నటువంటి రాబోతున్నటువంటి పంచగృహ కూటమి ఏంటంటే ఇంతకుముందు మరి జరగలేదా అంటే జరుగుతాయి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి పన్నెండు సంవత్సరాల క్రితము వచ్చినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దానివల్ల కొన్ని విపత్తులైతే వచ్చాయి అన్నది మన వాళ్ళు చెప్పేటువంటి మాట అదే పంచగ్రహ కూటం వల్లనేనా లేదా పంచగ్రహ కూటమి వస్తే వస్తుందా లేదా ఇంకా వివిధ కారణాల ఏదేమన్నా సరే ఇంతకుముందు పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు వచ్చినటువంటి విపత్తు అయితే దేశం చూసింది ఇక ఈ పంచగ్రహ కూటంలో మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి ఏం జరుగుతాయి ఏ అన్నటువంటి మాటకి వస్తే ఈ పంచగ్రహ గూ కూటమి మనకి వృషభ రాశిలో జరుగుతుంది వృషభ రాశిలో రవి రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలతో పాటు అతి త్వరగా కదిలేటువంటి రెండున్నర రోజులకి ఒక రాశి నుండి ఇంకొక రాశికి మార్పు చెందేటువంటి చంద్రుడు అక్కడికి వస్తున్నాడు చంద్రుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఐదు గ్రహాల కూటమి అవుతుంది చంద్రుడు ఐదు ఆరు ఈ రెండు రోజులని చెప్పాలి ఈ రెండు రోజులలో మనకి పంచగ్రహ కూటమి కనిపిస్తుంది ఆకాశంలో కూడా అద్భుతంగా ఉదయం లేస్తే కనిపించేటువంటి ఒక పరిస్థితి చాలా వరకు ఆస్ట్రానమర్స్ కానీ ఆస్ట్రాలజీకి చెందినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఇది ఒక పవిత్రమైనటువంటి స్థితి అందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది దీని గురించి తరచిన ప్రజలు చర్చలు ఇవన్నీ మామూలుగా ఉండేటువంటి మాటే ఏదేమన్నా సరే పంచగ్ర మరి ఐదు గ్రహాలు ఒక చోట ఉంటే ఎలా ఉంటాయి అంటే ఏ గ్రహానికైనా ఓ ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది అంటే చంద్రుడు అంటే చక్కగా చల్లని చూపునిచ్చి చల్లని మనసునిచ్చేటువంటి వాడు సూర్యుడు ఆత్మకారకుడు ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వము ఉంటుంది ఒక్కొక్క తత్వము ఉంటుంది మరి ఇలా వివిధ తత్వాలు కలిసి ఒక చోట ఉండేసరికి ఏమవుతుందంటే ఈ తత్వాలు మంచిన ఇవ్వచ్చు చెడుని ఇవ్వచ్చు ఏమీ ఇవ్వకుండా ఉండొచ్చు ఇది మరి ఎందుకు ఇక్కడే ఐదు గ్రహాలు ఉన్నాయి ఇంకా మనకు ఉండేటువంటి తొమ్మిది గ్రహాల్లో మిగతావి నాలుగు బయట ఉన్నాయి మనకు తెలుసు రాహు కేతు ఎక్కడున్నారో మనకు తెలుసు రాహు మీనెల్లో ఉంటే కేతు కన్యలో ఉన్నాడు ఇక మిగిలింది శని శని కుంభంలో ఉన్నాడు ఇది మనకు కనిపిస్తున్నటువంటి గ్రహ యొక్క గ్రహాల యొక్క స్థితి ఇది ఎప్పుడు వస్తుంది అంటే జూన్ ఐదు ఆరు తారీఖులలో కనిపిస్తుంది మరి ఒక్కరోజు రెండు రోజులు ఉండేటువంటి దాని గురించి ఇంత వీడియో అవసరమా లేకపోతే ఇంతమంది చెప్పడం అవసరమా ఇంతమంది వేద పండితులు ఇంతమంది జ్యోతిష్యులు మాట్లాడడం అవసరమా అంటే ఎలా ఉంటుంది అంటే దీని యొక్క ప్రభావం తక్కువలో తక్కువ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక పని మంచి కానీ చెడు కానీ ఆ రోజు కనుక మనం చేసినట్టయితే ఆ పని యొక్క ప్రభావం దాదాపుగా కొన్ని చిన్న చిన్న పనులు అయితే దాని ప్రభావం వల్ల ఒక నలభై రోజులు ఉంటుంది ఒక సంవత్సర కాలమైనా దాని యొక్క చెడు ఎఫెక్ట్ ఉంటుంది ఏదైనా మనం తెలియకుండా మన కర్మకాలి కొన్ని చెడు పద్ధతుల్లోకి పడినట్టయితే ఇది ఒక పుష్కర కాలం ఈ కష్టం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అందుకోసం ఈ ద్వాదశ గ్రహాలకు ద్వాదశ యొక్క రాసులకు మరి ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ గ్రహమైనా మనకు ప్రతి ఒక్కరు కూడా ఇది గోచార రీత్యా మనకు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడైతే మనకు ఐదు గ్రహాలు చోటికి జూన్ ఐదు ఆరు తారీఖుల్లో వస్తున్నాయి ఇలా వచ్చినప్పుడు అంటే అందులో అస్తంగత్వం చెందడం ఎందుకంటే అన్ని దగ్గరగా వచ్చాయి అన్నీ దగ్గరగా వచ్చేసరికి ఏమవుతుంది ఏ రాశి దాని ఏ గ్రహము కూడా దాని యొక్క ప్రభావాన్ని పూర్తిగా చూపెట్టేటువంటి పరిస్థితి ఉండదు మరి ఇలాంటప్పుడు ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశికి మనం విడివిడిగా చెప్పుకుందాం రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ పంచగ్రహ కూటం వల్ల ఎలా ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా బాగానే ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది కానీ స్థన స్థాన మార్పు స్థాన మార్పు మాత్రం ఉండొచ్చు అంటే మనం ఉన్న స్థలంలో నుండి ఇంకొక చోటుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మనకి పంచగ్రహ కూటమి జరిగింది పదవ స్థానంలో పదవ స్థానం అంటే ఉద్యోగ స్థానం ఉద్యోగ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఉద్యోగ మార్పు ఉంది అట్లాగే స్థాన మార్పు కూడా ఉంది ఎవరైనా అంటే ఉద్యోగము వాళ్ళు తీసేస్తారు అట్లా అని కాదు మీరు మారాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కానీ లేదు వేరే రాష్ట్రంలో మనం చేయాలనుకునేటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సింహరాశిలో ఉంటే తప్పకుండా ఈ సమయం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు అనుకూలంగా వెళ్తారు అయితే ఇక్కడ కూడా మనకేంటంటే కొద్దిగా ఇప్పటివరకు ఫై అంటే మనకు ఉన్నటువంటి స్నేహితులు కానీ లేకపోతే బంధువులు కానీ వీళ్ళందరిలో ఏదైనా మనకు ఇప్పటివరకు వీళ్ళ నుండి మనకు ఒక లాభం వస్తుంది వీళ్ళ నుండి ఒక సహాయం వస్తుంది అని ఆశపడ్డేటువంటి వీరికి నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే తప్పకుండా వాడు సహాయం చేస్తాడు అని అనుకుంటావు నువ్వు ఆ సహాయం అందకపోవచ్చు ఇది తల్లిదండ్రులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇంకా ఎవరైనా చుట్టాలు బంధువులు అవ్వచ్చు మనం ముందు నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ నుండి తప్పకుండా నాకు ఈ సహాయం అందుతుంది అని కానీ సమయం సహాయం అందకపోవచ్చు అలాంటప్పుడు మానసికంగా కృంగిపోయి ఏం చేయాలో అర్థం కానిటువంటి ఒక కష్టంలోకి వెళ్ళకుండా ఉండడం కోసం ఈ విషయాన్ని ముందే దృష్టిలో పెట్టుకొని ఇష్టదేవత ఆరాధన చేస్తూ దీనికి అనుకూలంగా మన ప్రణాళిక వేసుకొని వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేయకపోయినా గట్టిగా నిలబడి ముందుకు వెళ్ళగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీరికి అనుకున్న దాంట్లో మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పచ్చు ఇది మనం మామూలుగా మన యొక్క మనుషులకు సంబంధించినటువంటి విషయం ఇంతే కాదు ఇలా పంచగ్రహ కూటమి జరిగినప్పుడు దేశానికి విశ్వానికి కూడా మంచి చెడు అనేటువంటి జరుగుతుంది ప్రత్యేకించి మరి మన భారతదేశానికి అనగానే ఈ దేశం వరకు మనం చూసుకున్నట్టయితే అనుకోని మార్పులు ముఖ్యంగా రాజకీయంగా అంటే ప్రభుత్వానికి సంబంధించింది పూర్వకాలం అయితే రాజులు వాళ్ళకి సంబంధించినటువంటిది దేశాన్ని పరిపాలించే వాళ్ళ గురించి అనేటువంటిది ఉంటుంది ఆ పరిపాలనా విధానంలో పెద్ద మార్పులు మార్పులు చెప్ జరిగేటువంటి అవకాశం అయితే మనకు ఈ పంచగ్రహ కూటమి మూలంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది అది మంచా చెడ అంటే మార్పు అయితే జరుగుతుంది ఆ మార్పు వల్ల వ్యతిరేకత రావచ్చు అనుకూలత రావచ్చు ఏదైనా సరే దేశానికి మాత్రం ఒక మార్పు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పచ్చు ఇది మనకు ఎంట్రోలో వచ్చింది ఐదు నిమిషాలు వచ్చింది కదా మొత్తం సో ఇప్పుడు ఎండింగ్ మరి పంచగ్రహము గ్రహాల యొక్క కూటమి అనగానే అందరూ ఒక భయం అనేటువంటిది అవసరం లేదు అని తెలుస్తుంది కదా పంచగ్రహ కూటమి వల్ల మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు కాకపోతే శారీరకంగా మనకు రెగ్యులర్గా గ్రహాల యొక్క మార్పు జరిగినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి మార్పు అయితే జరుగుతుంది ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ పంచగ్రహ కూటానికి కొద్దిగా ఎక్కువగా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఇది ఈ సంవత్సరము కొద్దిగా మనకెప్పుడు ఈ సంవత్సర కాలమే ప్రారంభమైనప్పటి నుండి కూడా ఇది కొంచెం కోపాలకి తగాదాలకి గొడవలకు ఎక్కువగా అవకాశం ఉండే సంవత్సరం అని చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరం అని పేరు ఉండడం వల్ల రెండవది ఈ సంవత్సర ప్రారంభం మంగళవారం రోజు జరిగింది మంగళవారానికి అధిపతి కుజుడు మంగళుడు కుజుడు కుజుడు కూడా ఏమంటే చాలు కోపంతో గబగబా ముందుకు లేస్తూ ఉంటాడు కోపంతో ఎవడి మీదకైనా పైకి వెళ్ళడానికి ఉంటుంది ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావం మన మీద పడకుండా ఉండడం కోసం కాస్త శాంతియుతంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి ఎందుకంటే సహజ సిద్ధంగానే కోపతాపాలు ఎక్కువగా ఉండేటువంటి ఈ సంవత్సరంలో ఇలాంటివి రాకుండా మనం మన మనసుని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే గ్రహాల స్థితి ఎట్లా ఉన్నా ఏమీ కాదు ఇంతేకాదు ముఖ్యంగా మనం కొన్ని పరిహారాలు ఏమంటే అమ్మవారిని ఆరాధించడం చక్కగా లలిత అమ్మవారిని స్తోత్రం చేయడం ఐదు ఆరు తేదీల్లో ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే ఆ పనులను ప్రారంభించకుండా ఉండడం ముఖ్యము అంటే మనం వివాహాది కార్యక్రమాలు అయితే చేయలేము ఎలాగో మనకి ఇప్పుడున్నటువంటి దేని మూలంగా ఎందుకంటే మౌఢ్యం ఉంది కాబట్టి ఇక మనం చేసేటువంటివి గృహారంభాలు ఇవి కూడా చేయం కానీ కొన్నిసార్లు ఎలా అంటే ఇంకా జీవితానికి పునాది వేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటుంటారు అలాంటి కార్యక్రమాలు ఇవి కూడా చేయకపోవడం పెద్ద డెసిషన్కి మార్పు వచ్చేటువంటి విషయాల్లో ఏ డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి మనం చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ ఏదో అయ్యింది అయినా సరే మనం ఇష్టదేవత ఆరాధన లలిత అమ్మవారి ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయవలసినటువంటి పని ఈ రెంటికి తోడు వీలైనప్పుడల్లా ఈ సంవత్సర కాలం అంతా కూడా నవగ్రహ మండపానికి వెళ్ళాలి తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వీలైనప్పుడల్లా వెళ్ళడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం లేదు మనకు వీలైతే ఇంట్లోనే కూర్చొని నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలని చదువుకోవడం ఇవన్నీ కూడా కాలేదండి మాతో అన్నప్పుడు ఒక పని చేయొచ్చు మీకు వీలైనప్పుడు గోశాలలు ఎక్కడైనా ఉంటే గోశాలకు వెళ్ళి గోశాలలో మనం గోశా గోమాతకు కావలసినటువంటి గ్రాసాన్ని సమర్పించడం వాళ్ళకు కావాల్సినటువంటి అంటే గోవులకు కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడం కోసం మీరు డబ్బు కడతారా వెళ్ళి మీరు స్వయంగా ఆ గ్రాసాన్ని తినిపిస్తారా మేమే ఇష్టం మొత్తాన్ని గోగ్రాసాన్ని అందచేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అందచేస్తే కనుక ఈ గ్రహాల మార్పు వల్ల వచ్చినటువంటి ఏ రకమైనటువంటి కష్టం నష్టం అంతగా ఎఫెక్ట్ లేకుండా హాయిగా ఉండగలుగుతాము అని చెప్పొచ్చు అందరం సుఖంగా ఉండాలన్నదే మార్పులు అనేటువంటిది గ్రహాలు నిరంతరం మారుతూనే ఉంటాయి కానీ పుట్టినటువంటి మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అందరికీ ఆలోచన అందరం సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే సర్వే జనా భవంతు